నమస్కారం వెల్కమ్ టు జనం కోసం ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వైసీపీ నుండి టీడీపీలో చేరిన సుమారు 100 కుటుంబాలు వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వరపుల రాజా టీడీపీ పార్టీని నమ్మి వచ్చిన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ వరపుల రాజా వచ్చి ఎన్నికల్లో గణవిజయం సాధించడం ఖాయమని ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఆయన తెలిపారు అయ్యన్ పాతి గారు మీ పెట్టారు యనమల రాకిష్ట గారు పెట్టారు మీ రాజయ్య ఒక మీద పెట్టలేదు ఆ మీరు మీ మీ వైఎస్ఆర్ పార్టీ మీ నియోజకవర్గం ఉన్నది రాజయ్య అడిపోతారు ఇటుపోతారు అది ఎటువంటి పరిస్థితులు నమ్మొద్దు రాజయ్య పత్తిపాడు నియోజకవర్గం నుంచి రాజయ్య గారు పోటీ చేయడం కాదు ఎక్కడో కాదు డౌట్ లేదు దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు కాకపోతే అలాడ పొగార్లు రోజుకో పొగార్లు పెడతారు ఈ టైంలో ఒక్కో పేపర్లో ఆ కృష్ణ గారు కూడా రాదట లేకపోతే నవీన్ గారు రాదట ఇవన్నీ కాల్షేప్ మాటలు నవీన్ గారి సారథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ పోటీ చేస్తారు అందరు నెగ్గుతారు దాని గురించి ఆలోచించక్కర్లేదు కాకపోతే భద్రామారావు మాట చెప్పాడు మాకు అందరికీ మీరు మాట ఇవ్వాలా వాళ్ళు చాలా బాధ పెట్టారని మన డబ్బులు ఎందుకెత్తాయా వడ్డీకి ఎత్తా తప్పనిసరిగా వడ్డీతో సహా వచ్చి చెప్తాం మీరే పడక ఆయన మన పుట్టిన లేదు ఇప్పటికీ సినిమాలు కూడా వెంటనే అయిపోతాం చూసుకోండి నిజమంగా రేపు రాబోయే గారిని కాబట్టి ఇప్పుడు దాకా మనం పరిపాలన పరిచయం కాబట్టి ఇప్పుడు నెహ్రూ సంవత్సరాలు జీవనం ఉన్నారా ఎనమల రాజు 40 సంవత్సరాలు రాజుగారు అయ్యాను పాత్ర 40 సంవత్సరాలు రాజుగారు ఇప్పుడు రాజుకి సినిమా క్లోజ్ అవుతుంది కాబట్టి అది కొత్త సినిమా వచ్చింది కాబట్టి మనం కూడా ఇబ్బంది చేయడం తప్పదు కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు కాకపోతే మీరు ఇప్పుడే కొడతానంటే ఎవడో రాడు అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను మీరు మిమ్మల్ని కొడతానని కొడతానని మిమ్మల్ని తిట్టి మీరు ఆలోచించకుండా ఓ స్టెప్ తగ్గి ఓటేయిందా 5 గంటల బూత్ 5 గంటల దాకా మీరు ఎవరైనా సరే కష్టపడి ఓటే